Konaluga Stabduga on a Bangaran Thara Unatlundi Peragadanto, Prapancha Market Low, Alajadi Reginde. Prapancha Vaptanga on Anishiti Paristitule in the Karanamani Vadana Vinipistonde. Mukinga, Uttara Korea, Anubambu Prayogam, Bedrin Puru, Investor Lapai Tivra Prabhaun Supernatliga Kanpist. ప్రపంచానికి ప్రమాదకరంగా తయారైన ఉత్తర కొరియా అధినేత కిమ్ బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నారు. అమెరికాపై అణుబాంబు దాడి చేస్తామన్న కిమ్ బెదిరింపులతో పెట్టుబడిదారులంతా బెదిరిపోయి బంగారంపై అమెరికా కొరియా వార్ వస్తే డాలర్ ఏమవుతుందో తెలియదు కాబట్టి బంగారమే బెటర్ అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఉత్తర కొరియా ఫార్మేషన్ డే సందర్భంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. Hydrogen bomb, Vijayavantanga Parikshinchina Korea, Ika America Pai Dadiki Sai Anadanto, Eppudu Em Jarugutundo Teliyaka, Prapancha Marketlanni Kudelayyayi. Ide Adunuga Investorlanta Dollarlapai Pettubadulu Venaka Teesukuni, Bangarampai Madupu Chesaru. Deento, Okkasariga Goldku Demand Perigindi. Korea, America, China, Russia Desala Bhavishyat Karyacharana Batti, Bangaram Daralu Adharapadi Untayani, Nipunulu Cheppuku. China, Russia Madatistundaga, America Matram Aankshalu Vidhinchalani Chustondi. ఎవరు పై చేయి సాధిస్తారు ఎవరైనా అణుబాంబు దాడికి పూనుకుంటారా అనే విషయాలు మార్కెట్ సంక్షోభం సమసిపోయే వరకు డాలర్లపై పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవచ్చని అప్పటి వరకు బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం లేదని అనలిస్టులు చెబుతున్నారు మరోవైపు దేశీయంగా కూడా బంగారం గిరాకీ బాగా పెరిగింది అంతర్జాతీయ పరిణామాలకు జాతీయ అవసరాలు తోడవడంతో బంగారం ఊహించని విధంగా పెరుగుతోంది. కొన్ని నెలల్లో ఎప్పుడూ లేనంతగా పసిడి మిడిసిపడుతున్న తరుణంలో బంగారం కొనుగోలు చేయాలంటే మధ్యతరగతి జంకుతోంది. అయినా సరే కొన్ని సందర్భాల్లో తప్పదు కాబట్టి పసిడి కొనుగోలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. బంగారం ధరలు అమెరికా పరిణామాలపై కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. డాలర్ రేటు, ఫెడ్ వడ్డీ రేటు వంటి అంశాలు గోల్డ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేసినట్లుగా ఫెడ్ తుమ్మితే బంగారం దూసుకుపోవడం ఖాయమనేది ఇన్వెస్టర్ల అంచనా. ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు కూడా బంగారం ధరల పెరుగుదలకి అనుకూలంగా ఉన్నాయి. ఆర్బీఐ లాగా అమెరికాకు ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఫిక్స్ చేస్తుంది. దేశీయ అవసరాలు, అంతర్జాతీయ పరిణామాలు బట్టి ఈ వడ్డీ రేట్లు ఫిక్స్ చేస్తారు. కానీ ఆ తర్వాత సబ్ ప్రైమ్ సంక్షోభంతో డాలర్ కూడా డొల్లైనని తేలిపోయింది. అప్పటి నుంచి బంగారంపై పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి. సబ్ ప్రైమ్ సంక్షోభం వచ్చినా బంగారం డిమాండ్ ఏమీ తగ్గకపోవడంతో డాలర్ కంటే బంగారమే సేఫ్ అని ఇన్వెస్టర్లకు బాధపడింది. అప్పటి నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ ఏడాది మాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది. దీనికి అమెరికాకు పెరుగుతున్న శత్రువులతో పాటు అంతర్గత పరిస్థితులు కూడా కారణమయ్యాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి డాలర్పై పెట్టుబడులు నెగిటివ్ ట్రెండ్. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచాలని హిల్లరీ భావిస్తే అలా జరగకూడదని ట్రంప్ అనుకున్నారు. చివరకు ట్రంపే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో భయాలు పెరిగాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తీసుకున్న తలాతోకా లేని నిర్ణయాలు కూడా ఇన్వెస్టర్ల భయాల్ని రెట్టింపు చేశాయి. అందుకే అమెరికన్ డాలర్ కంటే బంగారమే బెటర్ అనే పరిస్థితికి వచ్చారు. అమెరికాను వరుసగా దెబ్బ కొడుతున్న హరికేన్లు కూడా బంగారం ధర పెరగడానికి పరోక్షంగా కారణమయ్యాయి. ఇప్పటిదాకా బలమైన దేశంగా ఉన్న అమెరికా వరుసగా రెండు భారీ హరికేన్ల బారిన పడి రెండు కీలక రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని కోల్పోయింది. హార్వే తుఫాను టెక్సాస్ను దెబ్బతీస్తే ఇర్మా హరికేన్ ఫ్లోరిడాను దెబ్బకొట్టింది. రెండు కీలక రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైన తరుణంలో అమెరికాలో ఎక్కడ చూసినా పెట్టుబడులకు సంబంధించిన భయాలు కనిపిస్తున్నాయి. ఈ దెబ్బ నుంచి కోలుకోవడం కష్టమేననే అంచనాలు కూడా ఉన్నాయి. ఇదే అదునుగా ఉత్తర కొరియా అమెరికాపై అణుదాడికి దిగితే పరిస్థితి ఏంటని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగారంతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. అన్ని దేశాల్లో బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తే మన దగ్గర మాత్రం సంప్రదాయంగా భావిస్తారు. కాస్త డబ్బులు మిగిలితే బంగారం కొని ఇంట్లో పడేయడం మన వాళ్లకు అలవాటు. ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధరలు మన కొనుగోలుదారుల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచంలోనే బంగారం వినియోగంలో మన దేశం రెండో స్థానంలో ఉంది. దేశీయంగా బంగారు గనులు, ప్రజల దగ్గర అధిక డబ్బు ఉన్న చైనా అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతున్నా అవన్నీ దిగుమతులపైనే ఆధారపడ్డాయి. దేశంలో పెద్దగా బంగారు గనులు లేకపోవడమే దీనికి కారణం.
మొన్నటి వరకు దేశీయంగా గిరాకీ కాస్త తక్కువగా ఉన్నా ఇప్పుడు వరుస పండుగల తరుణంలో డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనాలున్నాయి. దీంతో బంగారం వ్యాపారులందరూ స్టాక్ తెచ్చిపెట్టుకుంటున్నారు. అందుకే బంగారం ధరలు తగ్గడం లేదన్నది విశ్లేషకుల వాదన. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే భవిష్యత్తులో కూడా బంగారం ధరలు తగ్గేలా కనిపించడం లేదు. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పట్టాపగ్గాలు లేకుండా పెరగడం కూడా గోల్డ్ మార్కెట్కు బలం చేకూరుస్తోంది. ఫ్యూచర్స్లో కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉండడంతో బంగారం ధర ఎక్కడా తగ్గడం లేదు. ఇదే ఊపు కొనసాగితే పసిరి ఈ ఏడాది చివరి నాటికి 40,000 రూపాయలకు చేరుకుంటుందని చెబుతున్నారు.